కరోనా అంతులేని విషాదాన్ని మిగులుస్తోంది. కుటుంబ సభ్యులను, ఆప్తులను, ప్రాణ స్నేహితులను బలి తీసుకుంటోంది. వయసు పైబడ్డ వారినే కాదు, యువతను కూడా కబలిస్తోంది. ఇప్పటికే కెరీర్లో కుదురుకుంటున్న వారు, తల్లిదండ్రులకు అంది వచ్చిన కొడుకులు, కుమార్తెలు కరోనా బారిన పడి రాలిపోతున్నారు. తాజాగా కామారెడ్డి జిల్లాలో ఇలాంటి విషాద ఘటన చోటు చేసుకుంది. సదాశివ నగర్ మండలంలోని పద్మాజీవాడి గ్రామానికి చెందిన విజయ, ఆమె వయసు 26 ఏళ్ళు, బుధవారం కరోనా బారిన పడి ప్రాణాలు కోల్పోయింది. ఆమె తాడ్వాయి మండలంలోని తహసీల్దార్ కార్యాలయంలో జూనియర్ అసిస్టెంట్గా ప్రభుత్వ ఉద్యోగం చేస్తోంది. బిడ్డ జీవితంలో ఇక స్థిరపడినట్టే, పెళ్లి చేయడమే తరువాయని తల్లిదండ్రులు భావించారు. ఇలాంటి వేళ కరోనా ఆమెను బలి తీసుకుంది. మరో దారుణమైన విషయం ఏమిటంటే, పుట్టినరోజునాడే ఆమె మృత్యువుడిలోకి చేరింది. పుట్టినరోజునాడే చనిపోయావా తల్లి అంటూ తల్లిదండ్రులు కన్నీరు మున్నీరయ్యారు. విజయ తండ్రి స్థానికంగా వెల్డింగ్ షాప్ నిర్వహిస్తున్నారు. ఆడపిల్లకు పెద్ద చదువులెందుకు, ఎవరిని చెప్పినా ఆయన వినిపించుకోలేదు. కూతురిని కష్టపడి చదివించాడు. ఆయన చదువు అయ్యాక వెంటనే పెళ్లి చేయమని చాలామంది సలహా ఇచ్చారు, కానీ అలా చేయలేదు. కూతురు ప్రభుత్వ ఉద్యోగానికి ప్రిపేర్ అవుతానంటే సరే అన్నాడు. తండ్రి నమ్మకాన్ని నిలబెట్టేలా విజయ పంచాయతీ సెక్రటరీ ఉద్యోగం సంపాదించింది. ఇలా ఉద్యోగం చేస్తూనే ఉన్నత ఉద్యోగం కోసం ప్రిపేర్ అయింది. ఇదే క్రమంలో రెవెన్యూ శాఖలో జూనియర్ అసిస్టెంట్గా ఉద్యోగం కూడా వచ్చింది. తాడ్వాయి మండలంలోని తహసీల్దార్ కార్యాలయంలో జూనియర్ అసిస్టెంట్గా పనిచేస్తోంది. చిన్న వయసులోనే కూతురు మంచి ఉద్యోగం సాధించడంతో తల్లిదండ్రులు ఎంతో సంతోషపడ్డారు. కానీ ఆ సంతోషం వారికి ఎంతో కాలం నిలవలేదు. కొద్ది రోజుల క్రితం విజయ కరోనా బారిన పడింది. పరిస్థితి విషమించడంతో గురువారం మృతి చెందింది. విజయ తల్లిదండ్రుల రోదనలు అందరినీ కంటతడి పెట్టించారు. కష్టపడి చదువుకొని ప్రభుత్వ ఉద్యోగం సాధించిన అమ్మాయి ఇలా కరోనాకు బలయ్యడం చాలామందిని ఆవేదనకు గురి చేస్తోంది. ఈ కరోనా ప్రళయంలో ఇలాంటి విషాదాలు ఇంకెన్ని చూడాల్సి వస్తుందో అంటున్నారు చాలామంది.